లేదన్న సంగతి అందరూ తెలిసిపోయింది. వరదలు గిరదలు అన్నీ వచ్చిన సంగతి అందరూ తెలిసింది. దేశాలు గేసులు అంటే మన రాజకీయ లబ్ధి వాళ్ళకు ఉండదు, వీళ్ళకుండా ఎవరికైనా తెలియదు. సామాన్య మానవుడు కూడా తెలిసిపోయింది కదా, ఈ రోజుల్లో ఇసుక రావట్లేదు, వరదలు ఎక్కువ వచ్చినాయి, జనాలు ఎక్కువ వచ్చేసినాయి. పని చేసుకుని బ్రతకాలనుకుంటే ఏదో పని చేసుకుని బ్రతుకుతానే ఉంటాడండి. కేవలం ఇసుక మీదే బ్రతకాలని లేదు కదా. అంతకుముందు లేనప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు మనకు తెలియదు. ఇప్పుడు ఇసుక ఇసుక అంటే నేను 2-story బిల్డింగ్ కట్టించి ఉంటాను. అప్పుడు ఇసుక ఉందా లేదా అనేది వచ్చింది, కట్టించుకున్నాం. లేనప్పుడు ఎవరు సప్లై చేసినా ఉండదు కదా. దాని గురించి మళ్ళీ మనకంత అంత పొలిటికల్గా అంత అవగాహన లేదనుకోండి. ఉండే వరకు మన తెలిసిన వరకు నాలెడ్జ్ వరకు మనం అనుకున్నాం. వాళ్ళు రాజకీయ నాయకులు కదా, ఏదో ఒకటి కావాలి కదా వాళ్ళకి. బాగా చేసిన బాగా చేశాను, ఏదో చేయాలి, బాగా చేయబోతున్నాం, బాగా చేయలేదు అంటారు. జనాలు ఏదో జరుగుతానంటాయండి. జనాలు బాగానే ఉందంటున్నారండి. ప్రస్తుతానికి అన్ని రకాల వాళ్ళకి బాగానే చేస్తున్నాడని అంటున్నారు. లబ్ధి పొందినారు, లబ్ధి పొందుతున్నారు. దాని ప్లస్ అని ప్లస్ అని ఉంటారు. మన సొంత కొడుకులే మనకు మంచి చేద్దాం చేస్తాను మనం అనుకుంటున్నామండి. అట్లనే ఆయన కూడా 90% మంచిగా చేద్దాం అనుకున్నా చేస్తున్నారు. టీములు, స్కూల్స్, పిల్లలకి, ఈ ఆటో వాళ్ళు కానీ, ఈ చేపల వాళ్ళు కూడా ఏదో పని, వాళ్ళు వరదలు వచ్చి లోపలికి వెళ్ళే పని లేని పరిస్థితులు కూడా వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తున్నారన్నారు. అట్లనే చేనేతలు కూడా ఏదో చేస్తున్నామని అంటున్నారు. అగ్రిగోల్డ్ కూడా కొంతమంది డబ్బులు వేసామని అంటున్నారు. మరి ఈ ఆటోలు కానీ ప్రియలకు కూడా 10,000 ఎంతో ఇచ్చారంట కదండి. బిల్డింగ్ కార్మికులు కూడా, ఇది మన బయలుదేరి మేస్త్రీలు ఉన్నారు కదండి, వాళ్ళకు కూడా పని లేదంటే మరి వాళ్ళు కూడా 10,000 ఎంతో ఇస్తున్నారు చేశారని అంటున్నారు. కొన్ని విషయాలు కొన్ని బెటరు. ఆయన ఇచ్చిన మాట కొన్ని అంటే 100% ఎవరు చేయలేదు. భగవంతుడు పుట్టించిన భగవంతుడు కూడా 100% న్యాయం చేస్తాడు అనుకుంటాం, కానీ చేయలేరు కదా. 100లో కనీసం 60-70 వరకు చేసినా కొందరు బెటర్ అనుకుంటాం కదా. అట్లనే ఎవరు చేస్తూనే ఉండరు, బెటర్ అనిపిస్తుంది జనాల్లో. ముసలి కూడా పెన్షన్లు గెన్షన్లు ఇస్తున్నారు, డోర్ టు డోర్ అంటున్నాడు. మరి ఏదో పారదర్శక అని గ్రామం వాళ్ళు ఎంటర్లు పెట్టాడు, వార్డులు పెట్టాడు, ఏం పెడతారు చేస్తున్నారు. అంతవరకు బెటర్ బాగానే ఉందనిపిస్తుంది అండి. అది కరెక్ట్ కాదు. ఆ దీక్ష టీడీపీ హయాంలో జరగలేదా ఇసుక దోపిడీ అనేది? భయంకరంగా జరిగింది. ఇది కొత్త ప్రొసీజరు. ఆ ప్రొసీజర్ అమల్లోకి రావాలంటే కొంత టైం పట్టిద్దు. దీక్ష వలన ఉపయోగం లేదు, బ్రహ్మాండంగా ఉంది. వెల్ఫేర్ స్కీమ్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఆటో వాళ్ళకి కానీ, రైతులకు కానీ, డ్వాక్రా గ్రూప్స్కి కానీ, అగ్రిగోల్డ్ బాధితులకు కానీ, ఇవన్నీ కూడా మంచి వెల్ఫేర్ స్కీమ్సే కదా. పబ్లిక్ను ప్రొటెక్ట్ చేసే స్కీమ్సే కదా. నవరత్నాలు ఈ పథకాలు నేను కూడా దాంట్లో పెట్టుకున్నాను. ఈ నాకు కూడా అవుతుంది, సంతోషిస్తుంది. రేషన్ కార్డుకి అప్లై చేశాను, పెడితే వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది, వస్తే సంతోషిస్తాను. దీనికి కూడా సంతోషిస్తాను. మంచిది, ఇసుక అందుబాటులోకి వస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుంది కదా. ఇవి ఇప్పుడైనా అందుబాటులోకి వస్తే బాగుంటుంది. అంటే ఇంకా వరదలు పూర్తిగా తగ్గితే ఎలాగో అందుబాటులోకి వస్తుంది. వాళ్ళని ఇప్పుడు నిన్నటిదాకా కూడా ఇంక ఇన్ఫ్లోస్ ఉన్నాయి కదా, కాబట్టి అందుబాటులోకి వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. అడ్డుపడే వాళ్ళు కొంతమంది ఉన్నారండి, కొంతమంది అడ్డుపడే వాళ్ళు ఉన్నారు. ఎందుకు అనవసరంగా పెళ్ళకుండా ఆయనకు మద్దతుగా ఇచ్చా చేయాలా? అది పర్వాలేదండి, మంచి పనులు చేస్తున్నాడు. సంకల్పాలన్నీ మంచిగా ఉన్నాయి, అది అందరికీ ఉపయోగపడేలాగా చేసుకోవాలి. అయితే కార్మికులు చాలా ఇబ్బంది. నేను మేస్త్రిని, పెయింట్ మేస్త్రిని, 4 నెలలు పని లేదు. అదే మాట్లాడుకుంటున్నాను, 4 నెలలు పని లేదు, ఏం చేయాలో అర్థం కావట్లా. తిండి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరి దగ్గరికి పనికి వెళ్ళాలంటే నీకేంట్రా బాబు మేస్త్రివి పని లేదు అంటారు, ఏం చేయాలో అర్థం కావట్లా. 4 నెలలు అయింది అది పరిస్థితి. ఏది ఎప్పుడు దొరికిద్ది? ఈ దినాలు చేసుకోవాలి మేమంతా. చచ్చిన వాళ్ళు దినాలు చేసుకున్నాక ఇసుక దొరికింది. 40 రకాల వృత్తులు ఆగిపోయినాయి నాకు తెలిసి. నేను పెయింటింగు, కాపీ మేస్త్రి రావాలి, కార్పెంటర్ రావాలి, ప్లంబర్ రావాలి, తర్వాత కరెంటు ఎలక్ట్రిషియన్ రావాలి, శానిటరీ రావాలి, ఇది రకరకాల టచింగ్ అనమాట అందరికి పనులకి. అందరూ ఖాళీ చూస్తున్నా జగన్ పాలనకి. ఇది ఇప్పుడు ఓట్లు వేసిన వాళ్ళు చెప్పులు కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు వేసామని. మరి అది పరిస్థితి. టక్కులు పని చేస్తాం, తార టక్కులు అవి కొత్తవి యాడ్ చేస్తాం. అవి ఇసుకలేం వల్దే ఎవరు కొండ పోయి కొత్తవి, దానివల్ల పనులు లేవన్న మాకు. ఏమో 4 రోజులు పోతే అర్థమైద్దేమో, 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోతే అర్థమైద్దేమో, 2 సంవత్సరాలు పోతే అర్థమైంది మొత్తం లైన్లోకి వస్తాయిగా, ఇప్పుడే అర్థం కాదుగా. బాగానే చేశాడండి, బాగానే ఉంది. ఆయన ఆయన గురించి దాని గురించి బాగా మాట్లాడారు. మిగతా వాళ్ళు కూడా, వీళ్ళు కార్మికులు కూడా బాగానే మాట్లాడారు, బాగానే ఉందండి. ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళది, ఇక మనం ఏం చేస్తాం. ఇక ఆయన వద్దనుకున్నప్పుడు ఇక ఆయన ఇష్టం అయింది. మన పార్టీ కార్యకర్తలు మాత్రం బాగానే ఉంటున్నారు. పార్టీ పోయిన మన కార్యకర్తలు ఉన్నారు కదండి, కార్యకర్తలు ఉన్నప్పుడు మనకి ఇబ్బంది లేదు. మళ్ళా తెలుగుదేశం వస్తుంది అనుకుంటున్నాం.
అనుభవాలు చూస్తాను అన్నారు మీరు, ఏ మహాలు బాగాలేదు, ఏ పనులు జరగట్లేదు, రాజధాని అసలు ఏమి చేయట్లా వేసుకేమో చూసేది అది చేశాడు. దాని గురించి మేలే కొంతమంది లేబర్కి, అంటే ఇప్పుడు టైట్గా ఉంది కదా వాళ్ళకి పనులు లేక ఇప్పుడు మన ఎదురుగానే ఉన్నారు వందల మంది, మాకలు తడాలా ఇస్తే బాగా ఇబ్బంది పడుతున్నారు. భార్య పిల్లలు పోషించుకోవాలి, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఎడుకే వస్తారు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ బాధలు చూస్తున్నాం మనం డైలీ కనలారా. దాని మీద ప్రతిపక్ష నాయకుడు కాబట్టి చర్య తీసుకొని చేయడం అనేది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అంటే ఇసుక ఆపేయటం వలని ఎంతమంది చనిపోయారు, ఎంతమంది భార్యలు మెడలో తాళ్ళు దిగిపోయినాయి. అది మొన్న ఈ మధ్యన అంటే ఒక రెండు నెలలు వరదలు వచ్చినాయి. అంతకుముందు ఇసుక ఆపే కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దెంగాడు ఇందులో అనేదా, కెలకటవా ఎలికలు తవ్వినట్టు, అది కరెక్ట్ కాదు కదా. జనాలు ఈ వారం నాకుముందు రెండు నెలలు ఈయన సీఎంగా నిలబడి ఎన్నికల్లో నిలబడి గెలిచాడు. ఎండ్ల రెండు నెలలు ఉండే ఆయన ఎక్కాక సీఎం అయ్యాక దాని రెండు నెలల్లో స్టూరు ఎందుకు చేసుకోలే ఇసుక ప్రజల మీద ఇబ్బంది పడిపోద్ది అని తెలీదా ఈ నాయకులకి. ఒకటే ఏంటి, సీఎం గారిని ఆనాడు మాజీ సీఎం గారిని టార్గెట్ చేసుకుని ఆయన ఏదో బయటికి లాగాలి, ఏదో ఇబ్బందుల్లో పెట్టాలని ఇలా ఇబ్బంది పెట్టి అది ఆయన మీద టార్గెట్ చేయాలని చూశారు కానీ జనం మీద పడుతుంది అనుకోలేదు వీళ్ళు. ఇది మేము ఖండిస్తున్నాం దీన్ని. ఇది సరిగా వీళ్ళు నిలబడి ఇప్పుడైనా పనులు చేస్తే జనం విలువెత్తారు. ఆనాడు నాన్నగారు చచ్చిపోయాడు, మేము పాదయాత్ర అనుకుంటా జనాన్ని ఒక నడుచుకుంటూ వచ్చాడు బయటికి, ఇవాళ రమ్మను చూస్తారు ప్రజలు చూస్తారు విలువాడు చూపిస్తారు. నేను అన్నానని కాదు, అదే సార్ నేను చెప్పేది అది. ఇప్పుడు పనులు లేవు మనుషులకి, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా, వ్యాపారాలు లేవు, ఎవరు చూసినా ఏమంటే ఏ చేతిలో డబ్బులు లేవు, ఏం పనులు ఉండవు, ఈ కనపడతలా ఎంతసేపు వెళ్తున్నారు వస్తున్నారు చేస్తాం అంటున్నారు, ఏది చేసేది. ఇప్పుడు దగ్గర దగ్గర 4 నెలలు 5 నెలలు అవుతుంది, ఏం పనులు లేవు, వర్క్ లేదు, ఎక్కడ చూసినా ఎవరు చూసినా ఎవరి జేబులో రూపాయి లేదు. ఏం జరుగుతుందని ఎవరన్నా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక నాయకుడు అన్నవాడు కానీ ఒక ఈదుకు వచ్చి ఎవరన్నా మాట్లాడుతున్నారా, ఏమీ లేదు. ఎలా ఈ వ్యవస్థ ఎలా బాగుపడుతుంది? కొంతమంది వస్తూ ఉంటారు, అది పార్టీకి ఏమి అవ్వదు, అంతకంటే మొనగాళ్ళు వస్తారు. నెక్స్ట్ టీడీపీ వస్తుంది అనుకుంటున్నా నేను. ఈ కార్మికులకు మట్టికి చాలామంది చనిపోయారు, అదేనండి. ఆ ఇసుక ఫస్ట్లు ఆపటమే తప్పయింది. వరదలు వచ్చినాయి, వర్షాలు వచ్చినాయి, మేమేం చేస్తామంటే అది వర్షాకాలమే కరెక్టే మనం కాదాను. దానికోసం కూడా బ్యారేజీ కాడ స్టాక్ పెట్టేసేసి ఆ చంద్రబాబు నాయుడు ఇల్లు మునగాలని చెప్పేసేసి బాగా పైకి వాటర్ పెరిగిపోయిన తర్వాత కిందకు వెళ్తే ఎన్ని గ్రామాలు పోయినాయి, ఎంత నష్టపోయారు అసలు. నువ్వు వెళ్ళి చూసావా, మాజీ సీఎం అయ్యి ఉండి ఆయన కట్లంబడి తిరిగి మొత్తం వారు చూశాడు ఆయన. అసలు నువ్వు మీడియా వాళ్ళకే దొరకట్లా, ఇవాళకి మీడియాలో మాట్లాడటానికి మీడియా వాళ్ళకే దొరకట్లా. మీడియా వాళ్ళు వేచి చూస్తున్నారు నీకోసం, ఏం చెప్తా సమాధానం అని. ఏదైనా ప్రజలకి మంచి పని చేస్తే ఎవరికైనా భవిష్యత్తు ఉంటుందండి, లేకపోతే భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది? ఒకసారి ఈ ఒకసారి చూడు, ఒకసారి చూడు అన్నారు, ఒకసారి చూశారు. నువ్వు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు నీకే అర్థం కావట్లేదు, చెయ్యి ఇంకా ఏం జరుగుతుందో చూస్తారు జనాలే. పాలన ఇప్పుడు డెవలప్మెంట్ అయిపోయింది, అమరావతి పోయింది అయిపోయింది, వేల మంది వెళ్ళిపోయారు, పోలవరం అయిపోయింది, వేల మంది వెళ్ళిపోయారు, అసలు దరిద్రం అయిపోయింది. ఎక్కడిదక్కడ అమరావతి పిచ్చగడ్డి మొలిచి పచ్చిగడ్డి మొలిచి గేదెలు తిరగటం, పేడగళ్ళు వేయటం, దరిద్రంగా రోడ్లన్నీ పాడైపోయి ఎంత ఎన్ని వేల కోట్లు పెట్టి ఖర్చు పెట్టారో దాన్ని అభివృద్ధి చేయాలి. కానీ ఒక ఆయన చేసింది మేము చేయకూడదు అనేది తప్పది. ఆ నష్టం అంతా ఎవరు భరాయించారు? మనం భరాయించాలి. ఇది పాలసీ మంచిది కాదు జగన్ గారిది, నా ఉద్దేశపూర్వకంగా నేను చెబుతున్నాను. 1700 తోలేడు ఆయన ఇసుక, ఇల్లు 800 10000 ఇంకెవడ కడతాడు ఇల్లు, ఈ సునామీ ఏముండదు. జనాలు తెలుస్తుంది కదా, పంచాయతీ ఎలక్షన్ పెట్టమని, మున్సిపల్ ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ పెడితే ఎవడేసేది అనేది ఆడే చెప్తాడు, మనం ఏం చెప్పక్కర్లా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.